Hi friends, welcome back to Mukul Maurya World Vlog. Manam mundu video lo Paramananda Shishula kada Marachumbu Pada kada vinnam kadandi chala bondi kada alage asalu Paramananda gar yavaru aina parichayam enti ee Shishulu yavaru ekkadi nunchi vacharu anedi mundu mundu kadalalo manam telusukundam. Andhra Desana chirakalanga pracharamlo unna kadala malikalalo okati Paramananda Shishula kadalu. వినోదాత్మకంగా సాగే ఈ కథలలో ప్రధానాంశం అతి తెలివి తక్కువతనం అంతా శిష్యుల రూపంలో ఒకే చోట ప్రోగు కావడం. ఈ తెలివి తక్కువతనం అనేది గొప్ప హాస్య సృష్టికి దోహదపడటం వల్లనే ఎవరైనా తెలివి తక్కువగా ప్రవర్తిస్తే వీడు పరమానందే శిష్యుల్లా ఉన్నాడురా అనడం మనకు అనుభవంలో ఉన్నదే. ఇక అసలు పరమానందే గారు ఎవరు అనేది తెలుసుకుందాం. గోదావరి నదీ తీరాన సుక్షేత్రమైన ఒకనొక అగ్రహారంలో సచిదానందుల వారనే గురువరేణ్యులు నివసిస్తుండేవారు. ఆయన ధర్మపత్ని కాలం చేశాక ఇహలోక సుఖాల కంటే పరలోక చింతనమే ఈ జన్మ సార్థక్యానికి హేతువు అని గుర్తించిన వారై సత్య ధర్మ శాంత సహన గుణాలతో శోభిస్తూ ఆ చుట్టుప్రక్కల 10-20 గ్రామాల ప్రజలకు ధర్మబోధ చేస్తూ సచిదానంద మఠాన్ని నెలకొల్పారు. గురువుగారిగా ఆ గ్రామాల ప్రజలు ముక్తకంఠంతో సచిదానందుల వారి మాట జవదాటక తమ ధర్మ సందేహాలను తీర్చుకుంటూ ఉండేవారు. ఆయన స్వయంగా ఆచరించి చూపిన వాటినే ఇతరులకు బోధిస్తూ గురు శబ్దానికి గొప్ప అర్హత కలిగించారు. సచిదానంద గురువరేణ్యులు ఏకైక పుత్రరత్నమే పరమానందయ్య. తల్లి లేని బిడ్డ అయినందున అధిక గారాభం చేస్తూ తల్లి తండ్రి తానే అయి పెంచి పెద్ద చేశారు సచిదానందులు. ఫలితంగా పరమానందయ్య పండిత పుత్రుడై వర్తిల్లసాగాడు తప్ప అసలైన పాండిత్యం సంపాదించలేకపోయాడు. తండ్రి విద్వత్తులో 1000 వంతు అయిన అబ్బని పరమానందయ్యకు తండ్రి గుణాలలో ఒక్కటి మాత్రం దక్కింది, అదే మంచితనంతో కూడిన అమాయకత్వం. దీనికి తోడు జాలి, భూతదయ, శాంతం, సహనం వంటి సోదర గుణాలు సహజంగానే అలవడ్డాయి. తండ్రిగారి పేరుతో పాటు గురుపరంపరగా గురుపీఠాన్ని అలంకరించే భాగ్యం పరమానందయ్య గారికి తండ్రిగారి తదనంతరం దానికదే సంక్రమించింది. గురుపీఠార్హత గురించి ఎవరూ ప్రశ్నించే అవసరం రాలేదు. దానికి కారణం ఆ చుట్టుప్రక్కల 20 కోసుల దూరం దాకా గురువు కాదు కదా, కనీసం పురోహితులైనా లేని ప్రాంతం అది. సచిదానంద గురుదేవుల కాలం నుంచి చుట్టుప్రక్కల గ్రామస్తులు ఇచ్చే సంబారాలతో హాయిగా కాలం గడిచిపోతూ ఉండే ఆ గురుపీఠం ధర్మకార్యాచరణలో ముందుండేది. ఎవరికీ అన్నానికి లోటులేని సుక్షేత్రం కనుక పీఠంలోని గురువరేణ్యులను తమకు తోచినప్పుడు తమ గ్రామంలో పర్యటించవలసిందిగా కోరి ధర్మసూక్ష్మాలు చెప్పించుకోవడం, పురాణ కాలక్షేపాలు జరిపించుకోవడం, తమకు తోచిందేదో తృణమో పణమో గురువుగారికి సమర్పించడం ఆ గ్రామస్తులకు అలవాటు. గృహంలో జరుగుబాటుకు ఇబ్బందిగా ఉన్నప్పుడు తమ శిష్యులతో సహా ఆయా గ్రామాలను సందర్శించడం అనేది కూడా ఒక ఆనవాయితీ. అయితే సచిదానందుల వారికి ఒకరిద్దరు శిష్యులకు మించి లేరు. వారు కూడా ఆయన కాలం చేశాక తాము నేర్చుకోవడానికి ఇంకేమీ లేక దూర ప్రాంతాలలో వేరే గురువును ఆశ్రయించడానికి తరలిపోయారు. సచిదానందుల వారు బ్రతికి ఉన్న రోజుల్లోనే పరమానందయ్యకు పేరిందేవి అనే సుగుణాల రాశితో పెళ్లి జరిపించి ఉన్నందున ఆయన నిశ్చింతగా కన్నుమూశారు. పేరిందేవి పెద్దగా చదువుకోకపోయినా అన్ని విధాల భర్తకు అనుకూలవతి అయిన భార్యగా మెలగడంలో గొప్ప మెలకు కలిగింది. పైగా ఆమెకు లోకజ్ఞానం కొంత ఉన్నది. జాలి, దయా, పరులకు పెట్టే గుణం ఇవన్నింటిలోనూ పరమానందయ్యకు సరిజోడుగా సరిపోయింది. ఇది ఫ్రెండ్స్ పరమానందయ్య గారి పరిచయం. ఇక మనం ముందు వీడియోలో అసలు ఈ శిష్యులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అనేది తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ టు మై ఛానల్. Yeah.